నమస్కారం. రామాయణ కథాగానంలో ఉన్నాం మనం. సంక్షేప రామాయణం చెప్పుకుంటున్నాం. రాములవారు అంటే ఈ విరాజుని సంహరించి శబరి ఆశ్రమాన్ని గురించి తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళారని చెప్పాం. అక్కడి నుంచి వెళ్తున్నాను చూడండి. శ్రీరాముడు సీతాన్వేషణ కోసం తిరుగుతుంటే సీతాదేవిని వెతుకుతూ పంప అనే సముద్ర సరస్తీరానికి చేరుకున్నారు. పంపా నది, ఈ పంప పేరు మనం ఇప్పుడు వింటూ ఉంటాం కదా. అయితే అక్కడ హనుమంతునితోటి పరిచయం ఏర్పడింది వీళ్ళకి. హనుమంతుని ద్వారా సుగ్రీవునితో మైత్రిని సంపాదించుకున్నారు. సంపాదించుకుంటే ఈ వృత్తాంతం అంతా తెలుసుకునేసరికల తమకి సీతాన్వేషణలో సహాయపడమని రాముల వారే సుగ్రీవుని అడిగారట. అయితే ఈ కథ అంతా తెలుసుకున్నటువంటి సుగ్రీవుడు శ్రీరాముడు తనలాగానే భార్యావియోగంతో బాధపడుతున్నాడని గ్రహించాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా మైత్రి బంధాన్ని దృఢతరం చేసుకున్నారు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తే దాన్ని వదిలిపెట్టకూడదు. అగ్నిసాక్షిగా చేసే ప్రమాణం ఈ రోజున మనం ఏం చేస్తున్నాం, ఇది వరకు అగ్నిసాక్షి ప్రమాణాలంటే స్నేహాలకి, రాజ్యాల మధ్యలో మైత్రికి, వాటికి కూడా ప్రమాణాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అగ్నిసాక్షిగా చేసుకునేది వివాహమే. తప్పనిసరిగా కాపాడుకోవలసిన బంధం అది. ఆనాడు అలా ఉండేదన్నమాట. అప్పటి పద్ధతి అది. మనం ఇప్పుడు కేవలం వివాహానికి మాత్రమే దాన్ని పెట్టుకున్నాం. వాళ్ళతో వైరం ఎలా ఏర్పడిందని శ్రీరాముడు సుగ్రీవుడిని అడిగితే సుగ్రీవుడు తన వృత్తాంతాన్నంతా చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు వాళ్ళని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడు ఏమనుకున్నాడంటే వాళ్ళు చాలా బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు, ఈయన మానవుడు, అతన్ని జయించగలడా లేడానని సుగ్రీవుడికి అనుమానం వచ్చింది. అప్పుడు వాలి పూర్వం సంహరించినటువంటి దుందుభి అనేవాడి కళేబరం, అతని శరీరం అక్కడుందనమాట, మృత కళేబరం. అంటే ఈయన ఏం చేశాడట, రాముడు తన తాలూకు కాలి బొటన వేలుతోటి దాన్ని విసిరేస్తే అది 10 యోజనాల దూరంలో పోయి పడిందట. ఎంతో దూరంలో పోయి పడింది. అయినా సుగ్రీవుడికి నమ్మకాన్ని కలిగించడానికి ఒకే బాణంతో 7 మద్ది చెట్లని ఒక పర్వతాన్ని భేదించి అది పాతాళానికి పోయి పడేలాగా బాణప్రయోగం చేసి చూపించాడు. దాంతో నమ్మకం కుదిరినటువంటి సుగ్రీవుడు ఏం చేశాడు, కిష్కింధా నగరానికి వెళ్ళి గర్జించి వాలిని యుద్ధానికి పిలిచాడు. అయితే ఈ బయటకు వచ్చేసరికల్లా ఈ వస్తువు ఉంటే యుద్ధానికి వెళ్ళొద్దని తార వాలి యొక్క భార్య వారించినా కూడా అతను వినలేదు. ఈ సుగ్రీవుడు వాలి చేసిన యుద్ధంలో రాముడు వాలిని సంహరించాడు. అయితే ఆ తర్వాత తన వాగ్దానం చేసినట్టుగానే శ్రీరాముడు ఏం చేశాడు, సుగ్రీవుణ్ణి పట్టాభిషేకం చేశాడు కిష్కింధా నగరానికి, కిష్కింధా రాజ్యానికి. నగరం అంటే చిన్న ప్రాంతం, రాజ్యం అంటే మొత్తం ఆ ప్రాంతం అంతా అతనిదే అనమాట. అతనికి పట్టాభిషేకం చేశాడు. తను ఒప్పుకున్న ప్రకారంగానే సుగ్రీవుడు ఈ మొత్తం తన దగ్గర ఉన్న వానర సేనని నలుదిక్కులకి పంపించి సీతాన్వేషణ చేయించాడు. అయితే ఈ మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు కూడా వీళ్ళతో పాటు సీతాన్వేషణకి వెళ్ళాడు. ఆయన సముద్రాన్ని దాటి రావణుని రాజ్యమైన లంకాపురం చేరాడు. అక్కడ సీతాదేవిని అశోకవనంలో కలుసుకున్నాడు. తర్వాత రాముడు తనకిచ్చినటువంటి అంగుళీకాన్ని నేను రాంబంటునని చెప్పి గుర్తుకి ఆమె చూపించాడు. ఆమె యొక్క చూడామణిని తీసుకున్నాడు గుర్తుగా చూపించేందుకు. ఈ హనుమంతుణ్ణి ఇలా నగరంలోకి ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి చూసి ఈ రావణాసురుడి తాలూకు మొత్తం సైన్యం కొంతమటుకు వచ్చారనమాట. 5 సేనాధిపతులు, 7 మంత్రులు, అక్షకుమారుడు, వీళ్ళందరినీ హనుమంతుడు వధించాడు. అయితే యుద్ధానికి వచ్చినటువంటి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి చాలా కొద్ది సమయమే బంధితుడవుతాడు ఆంజనేయుడు. ఆ కొద్ది సమయం ఆయన మూర్ఛితుడై ఉండగా ఆయన రావణాసురుడి సమక్షానికి తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్తే ఈయన ఏం చేశాడు, ప్రవేశపెట్టవచ్చు రాముడు రావణుడు ఎదురుకుండా. అప్పుడు రామ సందేశాన్ని రావణాసురుడికి తెలియజేశాడు. రావణాసురుడు చేసినటువంటి ఒక చేష్ట వల్ల సీతాసాధ్యం ఉండే అశోకవనం తప్ప మిగిలిన లంకా నగరాన్ని అంతటినీ దహనం చేసేసాడు, దగ్ధం చేశాడు. అయితే ఈయన ఏం చేశాడు, లంకా దహనం చేసి ఆ పరమ బుద్ధిశాలి అయినటువంటి హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడు. సీతాదేవి సమాచారాన్ని తెలిపాడు. అప్పుడు సుగ్రీవుడితో కలిసి రాముడు సముద్ర తీరాన్ని చేరి తనకి దారి ఇవ్వనందుకు సముద్రుడి మీద కోపించాడు. ఈ ఘట్టం చాలా బాగుంటుందండి. రాముడు ఈ కోపానికి భయపడినటువంటి సముద్రుడు మానవ రూపంలో వచ్చి, నా మీద సేతువు నిర్మించుకొని ఆయన దారి విడవలేను, కానీ నా మీద నువ్వు సేతువు నిర్మించుకోవచ్చు అని చెప్తే ఆ రకంగా రాముడు ఈ సముద్రం మీద సేతువుని నిర్మించి లంకా నగరాన్ని చేరాడు. రావణాసురుడితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు. సీతని రావణుని చెరణించి విడిపించాడు. కానీ ఇంతకాలం ఇక్కడ ఉన్నటువంటి సీతాసాధ్విని ఎలా గ్రహించాలి అని కొంచెం కొంచెం ఆలోచిస్తుంటే సీతాదేవి అగ్నిప్రవేశం చేసిందట. అగ్నిదేవుడు రాముడు ఎదుట ప్రత్యక్షమే సీత ఎట్టి పాపము ఎరుగదని ఆమె అకళంక అని చెప్పి తెలియజేసి చెప్పగా ఈ శ్రీరాముడు సీతాదేవిని గ్రహించాడట. దేవతలంతా ప్రత్యక్షమై దేవతల దగ్గరకు వచ్చారు. చాలామంది అంతా పరమానందాన్ని పొందారు. ఆ తర్వాత లోకకంఠకుడైన రావణాసురుని సంహరించడంతో ప్రపంచమంతా ముల్లోకాలు సంతోషించినట్టు.
రాముడు రావణాసురుడి సోదరుడైన విభీషణుని లంకా నగరంలో పట్టాభిషిక్తుని చేసేశాడు. చేసి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. దేవతలంతా శ్రీరాముని దర్శించి తమ కృతజ్ఞతలు ప్రకటించి వరాలు ఇచ్చారు. దేవతల వరం చేత ఈ యుద్ధంలో మరణించిన వానరులంతా సజీవులైపోయారట. తర్వాత శ్రీరాముడు పుష్పక విమానంలో స్నేహితులతో కలిసి అయోధ్యకి బయలుదేరాడు. మార్గమధ్యంలో అంతా భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడి నుంచి హనుమంతుడిని ముందు భరతుని దగ్గరికి, భరతుడు నంది గ్రామంలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అతను ఆవేశపడకుండా, అతను కంగారు పడకుండా, సమయం మించిపోతోంది, అన్న చెప్పిన సమయానికి రాడేమోనని భరతుడు భావిస్తాడని ముందుగా హనుమంతుడిని అక్కడికి పంపించారట. అక్కడికి వెళ్ళినటువంటి ఆంజనేయుడు రామవృతాంతానంతా తెలియజేశాడు. చేసిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవ విభీషణాదులతో కలిసి నందిగ్రామాన్ని చేరుకున్నాడు. అక్కడ శ్రీరాముడు తన సోదరులిద్దరినీ, భరత శత్రుఘ్నులిద్దరినీ కలుసుకున్నాడు. తదనంతరం నారబట్టల్ని, జటల్ని విడిచిపెట్టి మళ్లీ రాజ్యాన్ని పొందాడు. శ్రీరాముడు పట్టాభిషిక్తులయ్యేసరికి ముల్లోకాలు సంతోషించాయట. ఆనందాతిశయంతో ప్రపంచమంతా పరిడ వెళ్ళిపోయింది. భూమి మీద ప్రతి మొక్క, ప్రతి మోడు అన్నీ పుష్పించేసినాయట, అన్నీ ఫలించేసినాయి. జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయట. ఎంత అత్యద్భుతంగా ఉందంటే శిలలు కరిగి ప్రవహించేంత ఆనందంతో పరవశించిపోయిందట భూమి. నాకు సార్వభౌముడు వచ్చాడు, నన్ను పాలించగలిగే చక్రవర్తి భగవంతుడే చక్రవర్తిగా నన్ను పరిపాలిస్తున్నాడని చాలా భూదేవి సంతోషించి అన్ని రకాలైన సంపదలని వీళ్ళకి, భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ప్రసాదించిందట. ఆ తర్వాత రామరాజ్యంలో చెప్తున్నారు, ప్రజలంతా ధర్మవర్తనులుగా ఉండేవాళ్ళు, దుర్భిక్షం లేదు, వ్యాధులు లేవు, భయం లేదు, తండ్రి బ్రతికి ఉండగా పుత్రులు మరణించేవాళ్ళు కాదు, స్త్రీలకు వైధవ్యం ఉండేది కాదు, రామరాజ్యంలో అగ్నిభయం లేదు, నీటి ఎద్దడి లేదు, నీటి వల్ల ఉపద్రవాలు లేవు, తర్వాత చోర భయం లేదు, ఆకలి చావు లేవు, ముసలితనంతో కానీ, వ్యాధులతోటి కానీ బాధలు ఉండేవి కాదు, మరణం లేదని చెప్పట్లేదండి, వ్యాధి వల్ల మరణము, వృద్ధాప్యం వల్ల బాధ ఉండేది కాదు, చాలా సహజంగా జరిగేవి, బాధపడుతూ రోగం వల్ల బాధపడుతూ ఉండేది కాదనమాట. మనం రామరాజ్యాన్ని కోరుకుంటాం, రామరాజ్యం రావాలంటాం, రామరాజ్యంలో ఇలా ఉండేదన్నమాట. అప్పుడు దేశమంతా సుభిక్షంగా, ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది. తర్వాత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. శ్రీరాముడు అనేకమైన అశ్వమేధ యాగాలు చేశారట. బ్రహ్మ బహుసువర్ణక యాగాలు చేసి దేవతల్ని పూజించాడు. 10 కోట్ల గోవుల్ని, ధనధాన్యాదుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. క్షత్రియులకు రాజ్యాలు ఇచ్చి వారి వంశాభివృద్ధికి తోడ్పడ్డాడు. 4 వర్ణాల వాళ్ళు వారి వారి ధర్మాలని పూర్తిగా పాటించేలాగా నియంత్రించేవాడు. అప్పుడు నియంత్రిస్తున్నాడు అని చెప్తున్నారు, ప్రజెంట్ జరుగుతోందని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి బ్రహ్మలోకాన్ని చేరగలడు. భవిష్యత్ వాక్యం ఇదనమాట. ప్రస్తుతం ఇలా పాలిస్తున్నాడు. ఈ రకమైన పాలన 11,000 సంవత్సరాలు ఉంది ఆయన పాలన. తర్వాత ఆయన్ని బ్రహ్మలోకాన్ని చేరుతాడు. శ్రీరాముని చరిత్ర పరమ పవిత్రము, పాపాలు నాశనం చేస్తుంది, పుణ్యం సమకూర్చి పెడుతుంది. ఇది వేదంతో సమానం. రామాయణ గానం ఆయుర్దాయాన్ని పెంచుతుంది. రామాయణం పఠించేవారు పుత్రపౌత్రాదులతో, దాసదాసీ జనులతో స్వర్గ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మరణానంతరం దేవతల చేత పూజింపబడతారు. రామాయణాన్ని బ్రాహ్మణులు, అంటే చాతుర్వర్ణ్యాల వాళ్ళకి, అన్ని వర్ణాల వాళ్ళు దీన్ని పఠించవచ్చు, వీళ్ళు చదవచ్చు, వీళ్ళు చదవకూడదు అన్నమాట రామాయణంలో చెప్పబడలేదు. సమస్తము సర్వులు, స్త్రీ బాల వృద్ధాదుల భేదం లేకుండా ప్రతి వాళ్ళు రామాయణాన్ని చదువుకోవచ్చు. రామాయణం ధర్మం మీద నిలబడే ధైర్యాన్ని మానవులకి ప్రసాదిస్తుంది. అయితే ఇది, ఈ కథని వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఇట్లా బ్రీఫ్గా సులభంగా చెప్పేశారు చూడండి, సంక్షేప రామాయణం తెలియజేశారు. తెలియజేసేసరికి అలా ఈ కథ అంతా విని ఆయన ఆశ్చర్యపోయాడు. ఇలాంటి ఉత్తమ గుణాలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా, భగవంతుడే సాక్షాత్తు చక్రవర్తిగా జన్మించాడా అని పరమానందాన్ని పొందాడట. ఈ ఉన్న శిష్యులంతా కూడా ఏం కథ, ఎంత బాగుంది అని ఎంతో సంతోషించారు, వేణోళ్ళ పొగిడారట. నారద మహర్షి ఉపదేశం ఇచ్చినటువంటి రామకథలో వేదాంతార్థాలను కూడా కొన్ని ఉపదేశించారు. మనం కూడా బ్రీఫ్గానే చెప్పబడింది. అవన్నీ విని వాల్మీకి మహర్షి పరమానందాన్ని పొందాడు. ఆ తర్వాత ఈయన వెళ్ళిపోతూ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించి ఈ వాల్మీకి మహర్షి ఆయన శిష్యులు చేసినటువంటి పూజను అందుకుని దేవలోకానికి వెళ్ళిపోయాడట నారదుడు. తర్వాత మధ్యాహ్న కార్యక్రమాల కోసం, అంటే ఇది పొద్దున జరిగింది, మాత్యాహ్నికము అంటే మధ్యాహ్నము చేయవలసిన సంధ్యావందనాదులకి నదీ తీరానికి బయలుదేరట. భరద్వాజుడనే ఒక శిష్యుడు అనుసరించి రాగా ఈయన ఏం చేశారు, తమసా నదీ తీరానికి వెళ్ళారు. ఇది రామాయణ ఘట్టానికి తలుపు శీర్షిక అండి. రామాయణం కథాని, కథకి ప్రాణం. మనం ఇప్పుడు చెప్పుకునే శ్లోకాలు, శ్లోకం శ్లోకం అని చెప్పుకునేది ఈ క్షణంలోనే పుట్టింది, ఇప్పుడు ఈ కథ ప్రారంభంలోనే పుట్టింది అన్నమాట.
అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారు, వాల్మీకి మహర్షి శిష్యుడు ఇద్దరు తమసా నదికి వెళ్ళారు. ఆయన ఏదో ఉత్తరీయం అందిస్తుంటే ఈయన నీళ్లలో దిగుతున్నాడు. ప్రకృతి పరమ మనోహరంగా రమణీయంగా ఉందట. ఆ సమీపంగా ఉన్న చెట్లలో ఒక చెట్టు మీద క్రౌంచ పక్షులు అనే ఒక జంట పక్షులు. ఈ క్రౌంచ పక్షులు ఏంటంటే భలే అందంగా ఉంటాయండి, మెడ మీద నల్లటి చారలుండి పైన నెత్తి మీద ఒక ఎర్రటి కుచ్చు లాంటిది ఉంటుంది, అందంగా ఉంటాయి. క్రౌంచ మిథునం అంటారు. ఈ క్రౌంచ పక్షులు రెండు ఆ ఒకదాంతో ఒకటి సయ్యాటలాడుకుంటున్నాయి. పక్షులు జతగూడేటప్పుడు వాటి ఆనందము వాటి శబ్దాలు చాలా చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఈయన వాటిని చూస్తూ నదిలోకి దిగుతున్నారు. దిగుతుంటే ఇంతలో ఏమైంది, నిజానికి వాల్మీకి మహర్షి శాపము ఇవ్వగలడు, ఉపసంహరించగలడు, అంతటి గొప్ప తపస్శాలి. ఆయన అక్కడే సమక్షంలో ఉన్నా కూడా ఒక బోయవాడు ఆ సమయానికి అక్కడికి వచ్చి ఒక బాణం విసిరి కొట్టాడు. బాణం వేశాడు, వేసేసరికల్ ఈ క్రౌంచ పక్షుల్లో ఒకటి ఒకదానికి దెబ్బ తగిలింది. ఇది మగపక్షి పడిపోయిందని, ఆడపక్షి దుఃఖిస్తోందని రామాయణంలో చెప్పబడిందని. దీని మీద రెండు మూడు పాఠభేదాలు ఉన్నాయి, పాఠభేదాలు ఉన్నాయి. ఆడపక్షే పడిపోతే మగపక్షి దుఃఖించిందన్న మాట కూడా ఉంది. ఈ సాధారణంగా ఒక పక్షి పడిపోయింది, ఒక పక్షి దుఃఖిస్తోంది అని చెప్పుకుందాం. ఈ పడిపోయింది, పడిపోయేసరికల్లా ఈ సయ్యాటలాడుతున్న పక్షి తన జంట కింద పడిపోయేసరికల్లా ఈ ఆడపక్షి దీనంగా అరవటం మొదలుపెట్టింది దుఃఖంతో. అది దాన్ని చూసేసరికల్లా ఆయనకి ఎట్లా లోపల ఒక ఉద్వేగం కలిగిపోయిందట. ఆయన అప్పుడు ఒక నోట్లో ఇచ్చి కొన్ని వాక్యాలు వచ్చినాయి. ఏమన్నారు చూడండి, మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మైథునాదేకం అవధీ కామమోహితం అని అన్నారు. ఈ వాక్యాల్లో ఆయన తాలూకు దుఃఖము ఉద్వేగము, అయ్యో ఒకటి మరణించింది రెండోది దుఃఖిస్తోంది, ఇలా జతకూడి ఉన్న పక్షుల్లో ఒకదాన్ని చంపటం అస్సలు ధర్మమే కాదు, ధర్మం ఒప్పుకోదు ఈ పనిని, ఆయనకి ఎంతో ఉద్వేగం కలిగింది. ఇంతకుముందు ఈ విషయానికి ముందు అంటే ఈ సంఘటనకి ముందు ఆయన మహాద్భుతమైన రామాయణ కథ అని విన్నారు, రాముని కథని విన్నారు. మనసు ఒక ఆనంద పారవశ్యంలో ఉంది ఆయనకి. ఆ కథని గురించి ఆలోచిస్తుంటే ఈ జరిగిన సంఘటన ఆయన్ని కలిచేసిందనమాట. అయితే ఏమన్నారు ఆ శ్లోకానికి అర్థం చెప్తాం, ఓరి బోయవాడా నువ్వు ఇలా కలిసి ఉన్నటువంటి అంటే కామమోహితమైనటువంటి దీన్ని ఈ పక్షుల జంటలో ఒక పక్షిని చంపావు, నువ్వు చాలా కాలం జీవించవు, ఇది ఒక శాపమే, దానికి నువ్వు కూడా శాశ్వతమైన దాన్ని పొందవు, నీ కూడా చిరకాల జీవనం లేదు, శపించినట్టే. కానీ ఈయన మహాబుద్ధిమంతుడు, మహాతపశాలి, దానితోడు ముందు రామాయణ కథని విని ఉన్నారన్నమాట. ఈ శోకార్తుడై ఉండగా అంటే ఇందు దుఃఖంతో వచ్చినటువంటి ఈ ఛందోబద్ధమైన సమానాక్షరాలు 8 పాదాలతోటి ఈ శ్లోకం వెలువడ్డం కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. అయితే ఈయన ఏమన్నాడంటే, ఈ భరద్వాజుడు, గురుదేవా మీరు మాట్లాడిన మీరు అన్నటువంటి ఇవి ఇంత ఇంత దుఃఖంలో మీకు కష్టంతో వచ్చింది, మీకు కలిగింది దుఃఖం ఉద్వేగం, ఒక జీవి మరణం పట్ల మనసు కదిలిపోవటం వల్ల వచ్చిన ఈ వాక్యాలు ఛందోబద్ధంగా ఉన్నాయి, పాడటానికి వెసులుబాటు కలిగేటట్టుగా ఉంది, ఇది ఇదే కాదు వీణ మీద మీటి కూడా ఆలపించే తగినట్టుగా ఉందని భరద్వాజుడు అన్నాడట. అయితే ఇతను ఈ భరద్వాజుడు మామూలు ఏదో శిష్యుడు అంటే కుర్రవాడు కాదండి, ఆయన శాస్త్రపారంగతుడు, మహావినయశీలి, చిన్నవాడు కాదు, పెద్దవాడే ఆయన. అయితే ఈయన ఏం చేశాడు, ఈ గురువు యొక్క మనోభావాన్ని తెలుసుకుని ఏం చేశాడు, ఆయన అన్నటువంటి ఆ మాటని ఆ వాక్యాలని మళ్ళీ 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 మననం చేసుకుని కంఠస్థం చేసేసుకున్నాడు, గుర్తుపెట్టుకున్నాడనమాట. ఆశ్రమానికి వెళ్ళిపోయి తనతోటి ఇక్కడ శిష్యులు చాలామంది ఉన్నారు ఈయనలాగానే, వాళ్ళందరికీ కంఠస్థం చేసి చేయించేశాడు. అయితే ఈయనకి ఒక కూర్చుని ఉన్నాడు, మాత్స్యాహనికం పూర్తయ్యాక మళ్ళీ మళ్ళీ ఆ పక్షులు ఒకటి కింద పడిపోవడం, రెండోది విలవిలలాడుతూ దుఃఖంతో ఏడుస్తూ ఉండటం, అదే గుర్తొస్తోంది, తనన్న శ్లోకము మళ్ళీ 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 గుర్తొస్తోంది. ఇంతలో ఈ శిష్యులందరూ లయబద్ధంగా ఆ శ్లోకాన్ని ఆలపించడం విని బ్రహ్మానందం వచ్చిందట. ఇంతలో ఏమైంది, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూసి పరమానందంతో వాల్మీకి మరియు శిష్యులు ఆయన్ని స్వాగతించారు, నమస్కరించారు, పూజించారు, ఆయన్ని ఆశీర్వదనలు చేశారు. అయితే అనుకోకుండా ఆశ్రమానికి విచ్చేసినటువంటి బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే గానీ బ్రహ్మదేవుని సాక్షాత్కారం లభించింది. అలాంటి బ్రహ్మదేవుడు ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చాడు, వాల్మీకి మహర్షికి ఏం ఉపదేశాన్ని ఇవ్వడానికి ఆయన విచ్చేశారు, వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.